హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంసీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఛానల్ ఈ వీడియోలో మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటి సో వాటిని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి అనే వాటి గురించి నేర్చుకుందాం సో టాపిక్లోకి వెళ్తే రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలు అంటే ఎంత ఫిట్టుగా చూద్దాం ద నంబర్స్ విచ్ ఆర్ ఆఫ్ ది ఫామ్ పీ బై క్యూ వేర్ పీ కమా క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినైటెడ్ బై క్యూ అంటే బై క్యూ రూపంలో ఉన్నటువంటి ఇంటీజర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం సో ఇక్కడ పీ బై క్యూలో మనకి క్యూ అనేది జీరో అయి ఉండకూడదు క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఎగ్జాంపుల్ మైనస్ టూ బై సెవెన్ ఫోర్ బై ఎయిట్ నైన్ బై టూ మైనస్ ఫోర్ బై త్రీ సో ఈ విధంగా అనమాట పీ కమ్మ క్యూలోకి ఇంటీజర్లో అయి ఉండాలి పూర్ణ సంఖ్యలో అయి ఉండాలి అండ్ క్యూ అనేది ఈ జీరోకి ఈక్వల్గా ఉండకూడదు సో అలాంటి వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం విచ్ నెంబర్స్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పీ బై క్యూ ఫామ్ సో ఇది ఎక్సైజ్ సెవెన్ అండి రిమైనింగ్ సిక్స్ ఎక్సైజ్ కూడా డిస్కస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదేవిధంగా మీరు స్క్రీన్ మీద టచ్ చేస్తే పైన రైట్ సైడ్లో మీకు ఐ సింబల్ కనిపిస్తుంది ఐసిపాల్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ కనబడతాయి సో ఇక ఎక్ససైజ్లో ఎంటర్ అయితే ఫస్ట్ ప్రాబ్లం రైట్ ఎనీ త్రీ ఈక్వలెంట్ రేషనల్ నంబర్స్ టు ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కింది సంఖ్యలకు మూడేసి సమాన ఆకర్ణీయ సంఖ్యలను మనము రాయాలి సో ఫ్రాక్షన్స్ భిన్నాలకు కానీ లేదంటే ఆకర్ణీయ సంఖ్యలు రేషనల్ నంబర్స్ కానీ మనం ఈక్వలెంట్ నంబర్స్ రాయాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సేమ్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి లేదా డివైడ్ చేయాలి లవహారాలను ఒకే నెంబర్ చేత గుణించాలి లేదా భాగించాలి ఇప్పుడు టూ బై త్రీకి ఈక్వెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి కాబట్టి ఇప్పుడు చూడండి టూ బై త్రీ సో దీన్ని న్యూమరేటర్ని నేను టూతో మల్టిప్లై చేస్తున్నా అదేవిధంగా త్రీని కూడా డినామినేటర్ని కూడా టూతో మల్టిప్లై చేస్తున్నా అండ్ నెక్స్ట్ టూ ఇంటూ త్రీ బై త్రీ ఇంటూ త్రీ నెక్స్ట్ 2 * 4 / 3 * 4 2 / 3 కి so, 2 3 2 = 4 3 2 = 6 2 3 = 6 3 3 = 9 2 4 = 8 3 4 సో ఇప్పుడు జన అంటే 2 / 3 కి వరణన్నీ ఈక్వాలెంట్ రేషనల్ నంబర్స్ అన్నమాట వీటిని మనం క్యాన్సిలేషన్ సంస్కృత రూపంలో एक మార్చుకుంటే మనకు 2 / 3 అనే ఆన్సర్ వస్తుంది చూండి టూ టూ జా టూ త్రీ జా ఈ విధంగా అనమాట సో మరి ఈక్వల్ ఎంట రేషనల్ నెంబర్స్ కానీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కానీ రాదంటే ఇచ్చినటువంటి నెంబర్లోని న్యూమినేటర్ అండ్ డినామినేటర్ని సేమ్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి లేదా డివైడ్ చేయాలి అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ మైనస్ త్రీ బై ఎయిట్ సో ఇక్కడ కూడా అంతే సేమ్ మైనస్ త్రీ ఇంటూ టూ బై ఎయిట్ ఇంటూ టూ నెక్స్ట్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై ఎయిట్ ఇంటూ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ బై ఎయిట్ ఇంటూ ఫోర్ ఇప్పుడు చూడండి మైనస్ త్రీ అనేది నెగిటివ్ నెంబర్ ఇది పాజిటివ్ నెంబర్ సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ టూ జార్ సిక్స్ ఎయిట్ టూ జర్ సిక్స్టీన్ మైనస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ నైన్ బై ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ మైనస్ ట్వెల్వ్ బై ఎయిట్ ఫోర్ జర్ థర్టీ టూ ఈ విధంగా అనమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్

థర్టీ సిక్స్ ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ట్వెల్వ్ రాలా సో ట్వెల్వ్ రావాలంటే ఈ నెంబర్ని మనం ఏమిటి చేత డివైడ్ చేయాలంటే త్రీ తర్ట్ డివైడ్ చేయండి సో డినామినేటర్ని డివైడ్ చేస్తే మనం డిమామినేటర్ని కూడా డినామినట్ చేయాలి సో మైనస్ ఫిఫ్టీన్ని మనం త్రీ చేత డివైడ్ చేస్తే త్రీ వన్ జార్ త్రీ ఫైవ్ జార్ మైనస్ ఫైవ్ బై థర్టీ సిక్స్ని త్రీతో చేస్తే త్రీ వన్ జార్ త్రీ ట్వల్ సార్ ట్వెల్వ్ ఇప్పుడు చూడండి డినామినేటర్ ట్వెల్వ్ వచ్చింది సో డినామినేటర్ ట్వెల్వ్ ఉండే విధంగా మనకు మైనస్ ఫిఫ్టీన్ బై థర్టీ సిక్స్కి ఏది ఈక్వరెంట్ రేషనల్ నెంబర్ అంటే మైనస్ ఫైవ్ బై ట్వెల్వ్ ఒకవేళ మీరు ఇది ఇలా త్రీతో డివైడ్ చేయాలని నేను డైరెక్ట్ చెప్పాను ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అనుకో ఎలా వచ్చింది ఆ త్రీ అని సో ఇక్కడ థర్టీ సిక్స్ ఉందండి డినామినేటర్ ఈ డినామినేటర్ని ఇచ్చినటువంటి డినామినేటర్ ట్వెల్వ్తో డివైడ్ చేస్తే మనకు త్రీ వస్తుంది సో ఆ త్రీతో ఈ రెండింటిని మనం డివైడ్ చేయాలి నెక్స్ట్ వన్ డినామినేటర్ మనకు సెవెంటీ ఫైవ్ ఉండాలి ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఉండాలంటే మైనస్ ఫిఫ్టీన్ బై థర్టీ సిక్స్ నుంచి ఉండండి మనం ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఉంది కదా సెవెంటీ ఫైవ్ రావాలంటే మైనస్ ఫిఫ్టీన్ని ఏమిటో మల్టిప్లై చేయాలంటే మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫిఫ్టీన్ ఫైవ్ సార్ సెవెంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ ఎయిటీ దట్ మీన్స్ మైనస్ సెవెంటీ ఫైవ్ బై వన్ నైంటీ ఇక్కడ కూడా అంతే న్యూమరేటర్ని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ లవాని ఇచ్చాడు కాబట్టి సో సెవెంటీ ఫైవ్ని మనం మైనస్ ఫిఫ్టీన్ చేత డివైడ్ చేస్తే ఫిఫ్టీన్ వన్ సా ఫిఫ్టీన్ సార్ అంటే మైనస్ ఫైవ్ సో మైనస్ ఫైవ్ రెండింటిని మల్టిప్లై చేయాలని మనం కనుక్కోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ మార్క్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ది నంబర్ లైన్ కింది అకర్ణీయ సంఖ్యలను సంఖ్యా రేఖపై సూచించండి ఫస్ట్ వన్ వన్ బై టూ సో వన్ బై టూ అంటే మనకు తెలుసు ఆఫ్ అనేది దట్ మీన్స్ జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది మన నెంబర్ లైన్ తీసుకుంటే జీరో రైట్ సైడ్ పోతే మనకు పాజిటివ్ నెంబర్ ధనాత్మక నెంబర్లో లెఫ్ట్ సైడ్ రుణాత్మక నెంబర్లు నెగిటివ్ నెంబర్స్ వన్ టూ త్రీ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ విధంగా సో జీరో పాయింట్ ఫైవ్ అంటే మనకు జీరోకి వన్కి మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ వస్తుంది మనకు వన్ బై టూ అండ్ నెక్స్ట్ వన్ త్రీ బై ఫోర్ సో మనం త్రీని ఫోర్తో డివైడ్ చేసామనుకోండి ఇక్కడ జీరో పాయింట్ పెట్టుకుని జీరో తీసుకుంటే ఫోర్ సెవెన్ సార్ ట్వంటీ ఎయిట్ టూ రిమైనింగ్ నెక్స్ట్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ జా ట్వంటీ అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది సో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అని కూడా మనకు జీరోకి వన్కి మధ్యలో ఉంటుంది సో జీరో ఇక్కడ ఫోర్ బై ఫోర్ అంటే ఫోర్ వన్ జా ఫోర్ వన్ జా వన్ వస్తుంది సో ఇక్కడ వన్ ఉంటుంది అనమాట అంటే జీరో నుంచి వన్కి మనము ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం వన్ బై ఫోర్ టూ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ త్రీ బై ఫోర్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ వన్ త్రీ బై టూ సో త్రీ బై టూ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే టూ వన్ సార్ టూ త్రీ మైనస్ టూ చేస్తే మనం వన్ వస్తుంది పాయింట్ తీసుకుని జీరో తీసుకుంటే టూ ఫైవ్ సార్ టెన్ అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అనేది మనకు వన్కి టూకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తుంది త్రీ బై టూ అండ్ నెక్స్ట్ వన్ టెన్ బై త్రీ సో టెన్ బై త్రీని మనం డివైడ్ చేస్తే త్రీ త్రీ సార్ నైన్ వన్ రిమైనింగ్ సో పాయింట్ తీసుకుని మనం జీరో తీసుకుంటే త్రీ త్రీ సార్ నైన్ సో ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది సో నియర్లీ మనం త్రీ పాయింట్ త్రీ అనుకోవచ్చు సో త్రీ పాయింట్ త్రీ అనే మనకు త్రీకి ఫోర్కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఇలా ఇండికేట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ సో కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేవి మనము ట్రూ నా ఫాల్స్ అనేది మనం రాయాలి ఫస్ట్ వన్ ఎవరీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్ ఇది మనకు ఫాల్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ఏదైనా మనం ఇంటీజర్ తీసుకున్నాం అనుకోండి మైనస్ ఫోర్ తీసుకుందాం ఇంటీజర్ దీనికి డినామినేటర్ ఏం అంటే వంద ఉందని అర్థం సో ప్రతి నెంబర్కి కూడా సో మైనస్ ఫోర్ బై వన్ అనేది కూడా మనకు రేషనల్ నెంబర్ అవుతుంది ఒక ఆకర్ణీయ సంఖ్య అవుతుంది అలా అదేవిధంగా ఫైవ్ తీసుకున్నాం అనేది ఫైవ్ అనేది కూడా మనకు ఇంటీజర్ ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే వన్ ఉందని అర్థం సో ఫైవ్ బై వన్ అనేది కూడా మనకు ఫీబై క్యూ ఫామ్లో ఉంది ఫీబై క్యూ ఫామ్లో ఉంటే మనం వాటిని రేషనల్ నెంబర్స్ అకర్నీయ సంఖ్యలు అంటాం కాబట్టి ఎవరీ ఇంటీజర్ ప్రతి పూర్ణ సంఖ్య కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది అలాగే కంటిన్యూగా ఏమన్నాడు ఎవరీ రేషనల్ నెంబర్ ఈజీ ఇంటీజర్ ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా పూర్ణ సంఖ్య అవుతుందని చెప్పాడు ఇప్పుడు మైనస్ సిక్స్ బై సెవెన్ అనేది మనకు ఫీ బై క్యూ ఫామ్లో ఉంది అంటే ఇది రేషనల్ నెంబరే బట్ కానీ ఇంటీజరా కాదు ఎందుకంటే ఇంటీజర్లో మనకు డినామినేటర్ ఉండదు ఒకవేళ ఉన్నా ఓన్లీ వన్ మాత్రమే డినామినేటర్ ఉంటుంది ఇక్కడ మనకి సెవెన్ ఉంది కాబట్టి ఎవరీ ఇంటర్ ఈజీ రేషనల్ నెంబర్ బట్ ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఇంటీజర్ కాబట్టి ఇది ఫాల్స్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ఏ రేషనల్ నెంబర్ ఆఫ్ ది పీబై క్యూ క్యూ మస్ట్ ఏ నాన్ జీరో ఇంటీజర్ సో ఇది మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం రేషనల్ నెంబర్ అనేది పీబై క్యూ ఫామ్లో ఉంటుంది క్యూ అనేది జీరోకి ఈక్వల్గా ఉండకూడదు అని సో ఇక్కడ కూడా వాళ్ళు నాన్ జీరో అది ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ క్యూ రూపంలోని ఆకనీయ సంఖ్యలో క్యూ అనేది ఒక శూన్యతర పూర్ణ సంఖ్య ఇది సత్యం నెక్స్ట్ థర్డ్ వన్ ఎవ్రీ డెసిమల్ నంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రేషనల్ నంబర్ నెక్స్ట్ వన్ ఫైవ్ బై సెవెన్ కమా సిక్స్ బై సెవెన్ కమా సెవెన్ బై సెవెన్ ఆర్ ఈక్వల్ అండ్ రేషనల్ నంబర్స్ దీస్ ఫాల్స్ బికాస్ ఇక్కడ డినామినేటర్ మాత్రమే ఈక్వల్గా ఉంది న్యూమరేటర్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అండ్ నెక్స్ట్ ఈక్వల్ అండ్ రేషనల్ నెంబర్స్ ఆఫ్ యూ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్ పాజిటివ్ సో ఇది మనకు ట్రూ అవుతుంది ధన ఆకర్ణీయ సంఖ్య యొక్క సమాన ఆకర్ణీయ సంఖ్యలన్నీ ధనరాశులే అవుతాయి అంటే మనం ఏదైనా రేషనల్ నెంబర్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్కి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ రా ఈక్వల్ అండ్ రేషనల్ నెంబర్స్ రాస్తే అవి కూడా పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా ట్రూ సో ఇది ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్లో ఉండే సెకండ్ చాప్టర్ సంబంధించి లాస్ట్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కొత్త చాప్టర్తో కలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్